हेलो व्यूअर्स नेनु सुषमा वेलकम टू माय चैनल रेंडु रोजुल क्रिंदट चम्मकायलतो मोदलु पेट्टानु हार्वेस्ट कानी वर्षं फुल्गा पड़िंदि निन्न काक मोन्न चम्मकायलतोने आपेसानु तर्वात निन्न स्टार्ट चेद्दाम अनुकुंटे काकरकाय ओक्कटि कोसेसरिकि मल्ली वर्षं पड़िंदि ईवनिंग मल्ली आपेसानु ఈ రోజు కంప్లీట్ చేశాను హార్వెస్ట్ ని సో అది మీకు చూపిస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి అప్పుడే వీడియోస్ మిస్ అవ్వకుండా వస్తాయి గార్డెనింగ్ వీడియోస్ తో పాటు బ్యూటీ టిప్స్ మొక్కల్ని మనం ఎలా చూసుకోవాలి పెస్టిసైడ్స్ కాని జాగ్రత్తలు ఏంటి ఇవంతా కూడా చూపిస్తూ ఉన్నాను చూడని వాళ్ళు ఉంటే పాత వీడియోస్ ఒకసారి చూడండి ఇంకా కొత్త రకం వంటలు అవి కూడా అప్లోడ్ చేస్తున్నాను హార్వెస్ట్ తో పాటు అవి కూడా కాస్త గమనించండి ఆల్్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇక హార్వెస్టింగ్ విషయానికి వస్తే చెమ్మకాయలు స్టార్ట్ చేశాను మేము తమ్మకాయలు అంటాము కొన్ని చోట్ల చెమ్మకాయలు అంటారు హార్వెస్ట్ స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇది ఒక 3 టైమ్స్ ఏమో హార్వెస్ట్ చేశాను దాదాపు 3 నెలల వయసు ఉంది ఇది మొక్కకి ఇది సంవత్సరం పొడవునా కాపొస్తుంది దీని గురించి నేను ఆల్్రెడీ వీడియో తీశాను సీడ్స్ చాలా మంది తీసుకుంటున్నారు చెమకాయ సీడ్స్ వాళ్ళ కోసం అనేసి ఎలా పెంచాలి ఏమీ అనేసి నేను వీడియో కూడా సెపరేట్ గా ఒకటి తీశాను చూడండి ఎన్ని వచ్చాయో ఇవి లేతవైతే మనకి పులుసులకి తాలింపులకి अन्नी कुरल्लोकी बागुंटाय कास्त मुदिरिते ताट वस्तुंदी अप्पुडु पनिकि रादु इंका कोंचेम मुदरनिव्वाली अप्पुडु गिंज एर्पडुतुंदी गिंज एर्पड्डाक आ गिंजलु तीसि मनं मल्ली कुरल्लोकी वेसुकोवच्चु इंका पूर्तिगा ड्रई अयिनाक कूडा मनमु स्टोर चेसि पेट्टुकोनेसि वाडुकोवच्चु हार्वेस्ट चेसे टाइम लोने नाकु सीताफलं कनिपिंचिंदि अयिपोयिंदि आल्मोस्ट कायलन्नी अयिपोयायि इदि अन्सीजन असलु కానీ అన్ని చోట్ల నేను యూట్యూబ్లో వీడియోస్ కూడా గమనించాను చాలా చోట్ల అంటే మనకి ఇప్పుడు వాతావరణం సరిగ్గా ఉండట్లేదు ముందులాగా సీజన్ కాదనమాట ఇప్పుడు మారుతోంది దానివల్లేమో దీనికి ఇప్పుడు అన్సీజన్లోనే కాస్త కాయలు అయితే కనిపించాయి చాలానే కోసాము తిన్నాము కొన్ని వీడియోస్ పెట్టాను కొన్ని పెట్టలేదు ఇది నిన్నటి వీడియో అండి ఈ సీతాఫలం కోసేది నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ హార్వెస్ట్ అనేసి స్టార్ట్ చేస్తే ఫస్ట్ సీతాఫలం ఇంకొకటి అనిపిస్తుంది చాలా మెత్తగా చెట్టుకే మాగిపోయిందన్నమాట అంటే మొన్న వర్షం బాగా పడిందనేసి మిద్ది ఎక్కలేదు నిన్న కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్షం తుంపర్లు పడుతూనే ఉన్నాయి ఫుల్ డే ఈవినింగ్ కాస్త ఆగింది వర్షం అందుకని హార్వెస్ట్ స్టార్ట్ చేశాను చాలా మెత్తగా ఉంది సీతాఫలం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చెట్టుకు మాగిండేది ఇవి కూడా గింజలు అందరికీ పంపిస్తున్నాను 3.5 ఇయర్ కే కాపొస్తుంది కాస్త పెద్ద డ్రమ్లు బ్లూ డ్రమ్స్ ఉంటాయి కదా వాటిల్లో పెట్టుకునేసేయండి ఇదిగోండి ఇక్కడ కాకర ఉంది ఇది గ్రీన్ కాకర ఈ పక్కన ఉన్న మొక్క వైట్ కాకర ఆల్రెడీ నేను మీకు చూపించనకుండా కూడా ఇంకొకటి వైట్ కాకర హార్వెస్ట్ చేసి వాడుకున్నాను సో ఇందులోనే ఒకటి గ్రీన్ ఒకటి వైట్ పెట్టాను నేను ఒకటే పెట్టింటే సరిపోయేది బట్ ఎందుకో వస్తాయో రావో అనేసి అది కూడా ఒకటి వేసాను వచ్చేసింది మళ్ళీ తీయ బుద్ధి కాలేదు ఇప్పుడు వైట్ కాకర గురించి చెప్తాను ఇదిగోండి కాకర కోస్తూనే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఫోన్ ఆఫ్ చేసి చిన్నోని చంకకు ఎత్తుకునేసి పరిగెత్తుకుంటా కిందికి వచ్చేసాను తడిచిపోకుండా ఫోన్ దడుస్తుంది చిన్నోడు దడుస్తాడు ఈ టైంలో మనకి పిల్లలకి జలుబు స్టార్ట్ అయిందంటే చాలా కష్టం అందుకనేసి కొంచెం చినుకులు స్టార్ట్ అవుతూనే పరిగెత్తాము చూస్తుండగానే ఫుల్ దెబ్బ పడేసింది చిన్న చినుకులతో స్టార్ట్ అయ్యి ఫుల్ అయిపోయింది సో నిన్న కూడా హార్వెస్ట్ ఫస్ట్ రోజు చెమ్మకాయలతో స్టార్ట్ చేసి ఆపేయడం రెండో రోజు ఒక సీతాఫలం ఒక్క కాకరతో స్టార్ట్ చేసి ఆపేయడం ముచ్చటగా ఈరోజు మూడో రోజు స్టార్ట్ చేశాను సో ఈరోజు కంప్లీట్ అయింది ఈరోజు వర్షం లేదు మార్నింగ్ నుంచి కొంచెం క్లౌడీ కాస్త ఎండ కూడా కనిపించింది మూడు రోజుల తర్వాత ఇక నల్ల వంకాయ ఇది ఇది ఇంకా పెరుగుతుంది కానీ చాలా రోజుల తర్వాత సమ్మర్ 3-4 నెలలు కాపలేదు
అందుకు కొయ్యాలనిపించేసి కోసేసాను. నాలుగు ఉన్నాయి కాయలు, రెండు కోసాను, రెండు కోయలేదు. దీని విత్తనాలు అందరూ అడుగుతున్నారు, నేను ఖచ్చితంగా తీస్తాను. సమ్మర్ అంతా ఇది పూత నిలబడదు అస్సలే, కొంచెం చల్లదనానికి వస్తాయి కాయలు. ఇప్పుడు వర్షాలకు కాయ అలాగే ఉంచాము మొక్క పైన అంటే అది వర్షం తడిచి తడిచి విత్తనానికి ఉంచలేమన్నమాట. విత్తనం వచ్చే లోపే మనకి కుళ్ళటం స్టార్ట్ అయిపోతుంది. ఎక్కువ తడవటం వల్ల మనకి అది తొడం దగ్గర కుళ్ళిపోవటం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అందుకనేసి నేను విత్తనానికి ఇప్పుడు ఉంచలేదు. కొద్ది రోజులు ఈ మంత్ అంతా వదిలేసి వర్షాలు కాస్త తగ్గిన తర్వాత నేను విత్తనానికి తీస్తాను ఖచ్చితంగా. కానీ దీని విత్తనాలు నేను ఆల్రెడీ ఇదివరకు నల్ల వంకాయల గురించి వీడియోస్ పెట్టినప్పుడు నేను లింక్ ఇచ్చాను. నేను ఎక్కడైతే ఆన్లైన్ సైట్లో తీసుకున్నానో లింక్ ఇచ్చాను. రివ్యూస్ చూసి మంచిగా రివ్యూస్ ఉన్న దాంట్లో తీసుకొని ట్రై చేయండి ఈలోపు. వీటి కోసం ఆశించొద్దు, ఎందుకంటే ఇది కాయ పెద్దగా ఉంటుంది కానీ విత్తనాలు ఎక్కువ ఉండవు లోపల, చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. ఫుల్ కండనే ఉంటుంది స్పాంజ్ లాగా, విత్తనాలు చాలా తక్కువ ఉంటాయి, తీయడం కూడా కష్టమే. సో నా సలహా ఏమంటే మీరు ఆన్లైన్లో ట్రై చేయండి. ఇక దొండకాయ గురించి చెప్పాలంటే ఇంక అసలు 3-4 డేస్కి ఒకసారి కాపు వస్తూనే ఉంటుంది. ఈరోజు మా మామయ్య భార్య అడిగింది, సో తన కోసం అనేసి కోసేస్తున్నాను. లేదంటే ఇంకా ఒక 2 డేస్ అలాగే ఉంచేదాన్ని పెద్దవయ్యే వరకు. లేతవైతేనే చాలా బాగుంటాయి అన్నమాట, అందుకు ఈరోజు దొండకాయలు కూడా కోస్తున్నా. ఎంత లేదన్నా వారానికి 1-2 కిలోల వరకు దిగుతున్నాయి. ఇవి మొత్తంగా 3 మొక్కలు పెట్టాను, 3 తీగలు అన్నమాట. ఇది దొండకాయలు కూడా చూడండి ఎన్ని వచ్చాయో, 3 డేస్ కూడా కాలేదు కట్ చేసి ఆల్రెడీ. దొండ తీగలు విత్తనాలు అందరు అడుగుతున్నారు. సారీ అండి, విత్తనాలు అయితే లేవు, నేనైతే పొలం దగ్గర నుంచి తీగ తెచ్చి వేసుకున్నాను. 3 తీగలు నాటుకున్నాము, చక్కగా 3 నెలలకంతా కాపు స్టార్ట్ అయిపోయింది. 2.5 నెలలకే కాపు స్టార్ట్ అయింది. ఇప్పుడు 3-3.5 నెలలు అవుతుంది వేసి. ఇవి ఇంత లేతగా ఉన్న తీగల్ని నేను కట్ చేసి మీకు పంపించిన అవి బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ. ఆ తీగలు కాడలు కాస్త ముదరాలి, అప్పుడే మీకు మంచిగా మొలకలు వస్తుంది. సో ఇంకా ఒక 1 few months టైం పడుతుంది. నేను అంత ప్రూనింగ్ చేసి కట్ చేసినప్పుడు ఖచ్చితంగా నేను అనౌన్స్ చేస్తాను అందరికీ ఇచ్చేకి. అప్పుడు ఎవరైతే కావాలని అంటారో వాళ్ళందరికీ నేను పంపించగలుగుతాను. అంతవరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది దొండ తీగ కోసం, అది కాడ ముదిరే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక పాలకూర చూడండి, మొన్న ఇది కూడా లాస్ట్ హార్వెస్ట్లో నేను చూపించాను కదా కట్ చేసిండేది. అంతా వారం వారం కట్ చేస్తూ ఉంటాను. మరీ ఎక్కువ మనం ముదిరేలాగా పెడితే కూడా ఆకులు ఇంకా పెద్దవి అవ్వనీలే అనుకొని పెట్టినామంటే అసలుకే మోసం వస్తుంది, ఒక్కోసారి మొత్తం పురుగు తినేసి వెళ్ళిపోతుంది. అందులో ఈ వర్షాకాలం 2 రోజుల నుంచి వర్షం పడి అక్కడికి ఇంకా నిల్చొని ఉంది ఆకు. చాలా నాకైతే అమ్మయ్య అనిపించింది, లేదంటే నిన్నంతా టెన్షన్ పడ్డా ఇంత వర్షం పడుతుంది పడిపోతుందేమో ఆకు, అంతా పిచ్చి పిచ్చిగా అయిపోతుందేమో అనుకున్నా. కానీ ఇది టబ్బు కాదు కాబట్టి కింద నేల కాబట్టి పడిన నీళ్ళు అక్కడే ఉండవు, పక్కకంతా జారిపోతూ ఉంటాయి. అందులో ఆకుకూర ఉన్న ప్లేస్లో కాస్త హైట్గా పెట్టాను మట్టి, అందుకు నీళ్ళు ఎక్కువ అక్కడ మొక్కకి ఇబ్బంది పెట్టవన్నమాట, పక్కకి వెళ్ళిపోతాయి అన్ని జారి. మీరు కూడా అలా వేసుకునేలాగైతే టబ్లో అయినా సరే మధ్యలో బెత్తుగా వచ్చేలాగా మట్టి పోసుకోండి. రౌండ్ సైడ్స్ అంతా కొంచెం తక్కువ హైట్లో, మధ్యలో కాస్త ఎక్కువ మట్టి పోసి ఉబ్బెత్తుగా పెట్టుకోండి. అప్పుడు నీళ్ళన్నీ నీట్గా సైడ్కి జారిపోయేసి ఈ ఆకుకూర పాడవ్వకుండా కుళ్ళిపోకుండా ఉంటుంది వర్షాలకి. ఇక దాదాపు పెద్ద ప్లేట్ నిండుగా వచ్చేసింది ఆకు, వర్షం వల్ల ఫుల్ మట్టి ఉంది. అక్కడికి నేను వీడియో చాలా లెంతీ అవుతుంది అంతా కట్ చేసేకి అనేసి కొంచెం ఫార్వర్డ్ పెట్టేశాను, కాస్త ఫాస్ట్గా పెట్టేశాను వీడియో. మొత్తం మట్టి మట్టి ఉంది చేతులకి, ఇది కడిగేకి చాలా టైం పడుతుంది. రోజు కడిగేదానికంటే 2-3 సార్లు ఎక్స్ట్రా కడగాల్సి వస్తుంది. ఈ పక్కన పెద్ద అగ్గు అనిపిస్తోంది కదా పక్కన స్క్రీన్లో, అది రెడ్ బెండ. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒకసారి, అంటే ఇప్పుడు లెంత్ అయిపోతుందని వేరే మొక్కలు ఏవి చూపించలేదు నేను. ఇప్పుడు ఏమేమి మళ్ళీ అప్డేట్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను.
దానికి ఒక సెపరేట్ వీడియో పెడతాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. రెడ్ బెండ కూడా పూత స్టార్ట్ అవుతుంది, వైట్ బెండ నార్మల్ బెండ కూడా స్టార్ట్ అవుతుంది. స్టార్ బెండ అయితే మంచిగా వచ్చేసాయి కాయలు, ఒక 5-6 కాయలు ఉన్నాయి. ఒకటి విత్తనానికి వదిలేస్తాను, మిగిలినవి ఉంచుతాను. స్టార్టింగ్లోనే నేను అన్ని విత్తనానికి వదలలేను అందరికోసం, ఎందుకంటే మొక్క ఎదగదనమాట. అన్ని విత్తనానికి వదిలేస్తే అక్కడికి దానికి స్టాప్ అయిపోతుంది ఎనర్జీ. సో నేను కోసేసుకుంటాను. ఇంకొకటి నేను తర్వాత వీడియోలో చూపిస్తాను. స్టార్ బెండ వైట్ వచ్చాయి, వైట్లో కూడా స్టార్ బెండ ఉంటాయా నాకైతే తెలీదు. గ్రీన్ చూశాను, డబుల్ కలర్ చూశాను. ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి, వైట్ కలర్ స్టార్ బెండ కూడా ఉంటాయా? ఈ ఆకుకూర మధ్యలో కూడా రెడ్ కలర్ బెండ వేసాను, కొన్ని విత్తనాలు ఉంటే ఒకటో రెండో పడ్డాయి. ఇది బచ్చలి ఆకు, వర్షానికి చూడండి ఈ విత్తనాలు పడుతూనే ఉంటాయి, అవి మొలుస్తూనే ఉంటాయి. ఇక్కడ ఇదివరకు చెప్పాను కదా, అవసరమైనంత మాత్రమే మొత్తం వేర్లతో సహా లాగేసి వేర్లు కట్ చేసేస్తాను, ఎందుకంటే ఇది ఇవన్నీ తీగ బచ్చలి. చూసేకి కింద బుషీగా ఉన్నాయి కదా, ఇవి స్టార్టింగ్ స్టేజ్. ఇవి వదిలేస్తే ఫుల్ తీగలు అల్లుకుంటాయి. ఇక్కడ దొండ ఉంది కాబట్టి పైన కడ్డీలకు, ఇక బచ్చలి మళ్ళీ పెంచాలనుకోవట్లేదు. ప్లస్ ఇది కలుపులాగా అంత లాగేయకుండా వాడుకునే వరకు తీసుకొని ఎందుకు ఉంచుకుంటున్నానంటే, పెంచుతున్నాను అలాగే అంటే, నేను మిద్దె పైన పెట్టాను బచ్చల తీగ ఒకటి పగిలిపోయిన బకెట్లో, అది పెరగడానికి ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు ఇంకా ఒక 2-3 పెరిగింది అంతే. అది బాగా నిండుగా పెరిగి నచ్చినంత ఆకు కోసుకునేంత పెరగాలంటే ఇంకా 1 మంత్ పైన పడుతుంది. అప్పటి వరకు మనకి వాడుకోవటానికి ఆకుకూర కావాలి కాబట్టి, ఇదైతే చక్కగా ఫ్రీగా గాలికి అంత పడిన విత్తనాలు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ చెట్టు ఉండింది కాబట్టి తీగ పెద్దది, ఆ విత్తనాలు వస్తూనే ఉన్నాయి. దీన్ని ఎందుకు మనం కలుపులాగా తీసేసి వేస్ట్ చేసుకోవాలి అనేసి నేను అవసరమైనంత తీసి వేర్లు కట్ చేసి, అంటే మొక్కను పీకేసి వేర్లు కట్ చేసి వాడుకుంటున్నా. కొంచెం పెద్ద పెద్దగా అయినట్టువి, కాస్త చిన్నగా ఉన్నట్టు వదిలేస్తున్నా. నెక్స్ట్ టైంకి అవి మళ్ళీ పెరుగుతాయన్నమాట, ఫ్రెష్గా చక్కగా వస్తుంది. సో మిద్దె పైన మొక్క పెరిగేలోపు ఇది సరిపోతుంది. ఇది ఇప్పుడు ఫస్ట్ హార్వెస్ట్ అండి. ఇది చామదుంప ఆకులు. చామదుంప తయారవ్వటానికి 8 నెలలు పడుతుంది మనకి, సీడ్ పెట్టినప్పటి నుంచి, అదే దుంప పెట్టినప్పటి నుంచి 8 నెలలు పడుతుంది. కానీ అప్పటి వరకు శుభ్రంగా ఆకులు వాడుకోవచ్చు. ఈ ఆకులు మనం పొట్లాలు కట్టి వాడచ్చు. పొట్లాలు అయితే ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ అయినా వెజ్ నాన్ వెజ్ అన్నీ చేసుకోవచ్చు, పప్పులోకి వేసుకోవచ్చు, లేత ఆకులు అయితే సాలెడ్లోకి వేసుకోవచ్చు, చాలా తాలింపుల్లోకి కూడా వాడుకోవచ్చు, చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట. దాని తాట తీసి ఆ కాడ కూడా వాడుకోవచ్చు. దాని కాడ చిన్నోడు ఆడుకోవటానికి కావాలన్నాడు, 2 ఇచ్చాను. పిల్లులు అయితే కొన్ని చింపేస్తున్నాయి ఆడి ఆడి, చిన్న పిల్లలు ఉన్నాయి, పిల్లి పిల్లలు, అవి ఆడటం వల్ల ఆకులు చిరిగిపోతున్నాయి మధ్యలో. అన్ని కొయ్యట్లేదు, అవసరమైనన్ని మాత్రం ఒక 6, 7, 8 కోసాను, గుర్తులేదు, కోసుకున్నాను అవసరమైనంత. చూసేకి అంత పెద్దగా అంతంత కనిపిస్తాయి కదా ఆకులు, అంత మనం దాని తాట. నేను నెక్స్ట్ ఒక వీడియో పెట్టమంటే పెడతాను, దీంతో మనం ఎలా చేసుకోవాలి, నేనేం చేశాను అనేది ఇంకొక వీడియో పెట్టమంటే పెడతాను. అంటే ఆకు మనం ఎలా ఇవ్వల్చుకోవాలి, తాట ఎలా తీసుకోవాలి, ఇది కూడా చేయమంటే చేస్తాను, నెక్స్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు జస్ట్ హార్వెస్ట్ మాత్రమే చూపిస్తున్నా. ఇంత పెద్దగా ఉన్నా కూడా మొత్తం కలిపి ఒక అంతా వలిచిన తర్వాత ఆకు తాట తీసి చేతి నిండా పట్టుకుంటే ఒక గుప్పెడో 2 గుప్పెళ్ళో అవుతుంది అంతే. చాలా బాగుంటుంది కూడా, చాలా ఆరోగ్యం కూడా. ఎన్ని పోషక విలువలు ఉంటాయి తెలుసా చామదుంప ఆకులో. ఇక ఇది చుక్కకూర. చుక్కకూర విత్తనాలు చాలానే వేశాను, బట్ ఒక 6-7 మొక్కలు మాత్రమే వచ్చాయి. అందుకు కొయ్యకూడదు అనుకున్నా, పెరగనీలే అనుకున్నా. కానీ అడుగున ఉన్న ఆకులు, అంటే స్టార్టింగ్లో ఉన్న ఆకులు నేల మీద పడి వర్షానికి పాడవుతున్నాయి. ఇంకెలాగూ పాడవుతున్నాయి కదా, కింద ఉన్న ఆకులు మాత్రం కోసుకొని వాడుకుందాం అనేసి కోసా. ఫుల్ మట్టి మట్టి ఉంది, వర్షపు నీరు మట్టి అంత శుభ్రంగా కడిగి వాడుకోవాలి చాలు. ఒక పిరికెడు ఆకులు వచ్చినా కూడా మనకి చాలా పులుపు ఉంటాయి, వచ్చినంత ఆరోగ్యమే. ఇక మెద్దు పైన మునక్కాయలు కోస్తున్నాను, అది కొన్ని మాత్రమే కోస్తున్నా సరిపోయేంత. ఒకరోజు కూరకి చాలా రోజులు అయింది వాడుకొని,
పోయినసారి సీడ్స్ కావాలి అనేసి మునక్కాయలు అస్సలు కోయలేదు. ఇది నాటు రకం పొట్టి మునగ, సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను ప్రతిసారి చెప్తున్నా, అందరు తీసుకుంటున్నారు. దీన్ని దొరకడం కూడా చాలా కష్టం మనకి, బయట షాప్స్లో అక్కడైతే దొరకదు. ఇలా ఇళ్ళల్లో పెంచే వాళ్ళు ఉంటేనే మనకి దొరికే ఛాన్సెస్ ఎక్కువ, రేర్. ఇవి నాటు రకాలు. ఇప్పుడు కూడా సీడ్స్ అడుగుతున్నారు. ఒకరైతే బల్క్లో తీసేసుకున్నారు, థౌజండ్స్లలో సీడ్స్ అడిగారు. సో ఎక్కువ కొయ్యట్లేదు ఈసారి కూడా. ఇది చూడండి, ఇది సన్నజాజి, సెంటు జాజి అంటాం కదా, బయట మార్కెట్లో అమ్ముతారు సన్నజాజి పూలు, మాలలు, మూరలు అని అవి. ఇది కిందకు పడిపోయినండి, అందుకే కనిపించలేదు ఇన్ని రోజులు మీకు. మా ఆయనతో లాగి పైకి కట్టించాను, ఇప్పుడు మెద్దపైకి కట్టేశాడు. సో కనిపిస్తున్నాయి మీకు పూలు. నిన్న కొయ్యలేదు వర్షం చెప్పాను కదా, పైకి కాకర ఒకటి కోస్తూనే వర్షం ఫుల్ పడింది. చాలా మంచి వాసన అసలు. ఒకటి ఇప్పుడు మళ్ళీ సన్నజాజి, ఇంకొకటి చమేలి అనేసి మూడు ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి కాపు వస్తూనే ఉంటుంది. ఫస్ట్ మళ్ళీ సమ్మర్ అంతా వస్తుంది, మళ్ళీ ఇప్పుడు తగ్గి తగ్గక ముందే సన్నజాజి వస్తుంది. ఇది కాస్త తగ్గుతూనే చమేలి వస్తుంది. చాలా బాగుంటాయి మూడు. ఇది అండి వాళ్ళ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకోట అదేనికి పనికో ఎట్లా